క్రింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు, సరైన ఒత్తులు చేర్చి చదవండి. మిత్రులారా, ఇక్కడ ఇచ్చినటువంటి ఐదు వాక్యాలలో కొన్ని పదాలకు ఒత్తులు లేవు. ఆ ఒత్తులు లేనటువంటి వాటికి మనం ఏం చేయాలి? ఒత్తులను చేర్చి రాయాలి. ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే, ఒత్తులు ఏ పదానికి ఒత్తులు అవసరమో ఆ పదాన్ని గుర్తించడం ముఖ్యం. తర్వాత సులభంగా ఆ పదానికి ఏ అక్షరానికి ఒత్తు వస్తుందో దానికి ఉచ్చారణతో ఒత్తును ఉంచి మనము పదాన్ని పూర్తి చేయొచ్చు. చూడండి మిత్రులారా, ముందుగా నేను ఐదు వాక్యాలు చదువుతాను. చదివిన తర్వాత ఏ పదము ఒత్తుకు సంబంధించిందో గుర్తిద్దాం. గుర్తించిన తర్వాత ఒత్తును రాద్దాం. ముందుగా మొదటి వాక్యం సనాయి పాట ఎంతో మధురం. సనాయి పాట ఎంతో మధురం. రెండో వాక్యం చూడండి. గినెలో పాలు ఉన్నాయి. మూడో వాక్యం. వెనతిన చిన్నవాడు. నాలుగో వాక్యం చూడండి. కనవారిని ఎనడు మరువకు. ఐదో వాక్యం. ఇంటికి సునం వేశారు. మిత్రులారా, ఇప్పుడు ఈ వాక్యాలను మీరు విన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాక్యాలలోని ఏ పదానికి ఒత్తు అవసరమో ఆ పదాన్ని గుర్తిద్దాం. గుర్తించిన తర్వాత ఒత్తును కలిపి రాద్దాం. అప్పుడు సరైనటువంటి పదంతో సరైనటువంటి వాక్యంగా పూర్తిగా చదువుదాం. చూడండి, సనాయి పాట ఎంతో మధురం. ఇక్కడ సన్నాయి అని ఉంటుంది, ఈ పదము ఇక్కడ ఒత్తు ఉంటుంది. సన్నాయి, ఇక్కడ మనము ఒత్తు రాయాలి. అది తర్వాత స్టెప్లో రాద్దాం. గిన్నెలో పాలు ఉన్నాయి. రెండో వాక్యంలో రెండు పదాలకు ఒత్తులు రాయాలి. గిన్నెలో పాలు ఉన్నాయి. మూడో వాక్యం చూడండి. వెన్న, ఈ పదానికి నా ఒత్తు. వెన్న తిన్న చిన్న వాడు. వెన్న తిన్న చిన్నవాడు. వెన్న తిన్న చిన్నవాడు. మూడో వాక్యంలో మూడు పదాలకు ఒత్తులు వస్తాయి. నాలుగవ వాక్యం చూడండి. కన్నవారిని ఎన్నడూ మరువకు. ఐదో వాక్యం చూడండి. ఇంటికి సున్నం వేశారు. ఇది మిత్రులారా. ఇప్పుడు మనము ఇక్కడ బాక్స్లో ఏవైతే పదాలను రాసామో అందులో ఒత్తును రాద్దాం. ఆ పదాలకు ఒత్తును చేర్చి రాద్దాము. గమనించండి, సన్నాయి అన్నారు. నేను ఇక్కడ వేరుగా రాస్తాను, గమనించండి. సన్నాయి చూడండి, సన్నాయి. ఇక్కడ నా ఒత్తు రాస్తే సరిపోతుంది, నా ఒత్తు. సన్నాయి. నెక్స్ట్ చూడండి, గిన్నెలో చూడండి, ఇక్కడ రాస్తాను గిన్నెలో. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి అనే పదం రాయండి, ఉన్నాయి. వెన్న తిన్న చిన్నవాడు చూడండి, వెన్న నాకు నా ఒత్తు, తిన్న నాకు నా ఒత్తు, వెన్న తిన్న చిన్న నాకు నా ఒత్తు. నెక్స్ట్ చూడండి మిత్రులు, కన్నవారిని ఎన్నడు, కన్న చూడండి నా ఒత్తు, ఎన్నడు మరువద్దు, కన్నవారిని ఎన్నడూ మరువకు. ఇంటికి సున్నం వేశారు, ఇక్కడ కూడా నా ఒత్తు. సున్నం అనే పదం ఇక్కడ రాస్తున్నాను, సున్నం. మిత్రులారా, ఈ వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అంటే, ఒత్తులు లేనటువంటి పదాలను ఏ విధంగా చదవాలి, ఒత్తులతో కలిపి ఉన్నప్పుడు ఏ విధంగా చదవాలో అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఒత్తులు ఉన్నటువంటి పదాలను ఒకసారి చదువుతాను, గమనించండి. సన్నాయి, గిన్నే, ఉన్నాయి, వెన్న తిన్న చిన్న, కన్న ఎన్నడు, సున్నం. ఓకేనా మిత్రులారా, ఇది ఈ వీడియో. ఈ వీడియో చూసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.